ఈ స్ట్రెస్ సమయంలో సుమారు 3 లక్షల శుక్రకణాలు యోనిలోకి ప్రవేశిస్తుంది. కొంత సమయం తర్వాత లక్షలు బయటకు వస్తాయి, లేదా అవి యోనిలోని ఆమ్ల వాతావరణంలో చనిపోతాయి. కాని కొన్ని సెమినల్ ఫ్లూయిడ్ రక్షణలో మనుగడ సాగిస్తాయి. ఈ ప్రక్రియలో కొన్ని శుక్రకణాలు మాత్రమే గమ్యస్థానానికి చేరుకుంటాయి. సాధారణంగా మూసివేయబడిన సర్వేలు అండోత్సర్గ సమయంలో కొన్ని రోజులు తెరుచుకుంటాయి. స్పెర్మ్ గర్భాశయ శ్లేష్మం గుండా వెళుతుంది. సర్విక్స్ గుండా వెళ్లిన తర్వాత స్పెర్మ్ గర్భాశయం వైపు కదులుతుంది. కానీ గ్లాస్ గుండా ప్రయత్నించేటప్పుడు మిలియన్ల మంది చనిపోతారు. కొందరు కిరీవా ఫోల్డర్లో చిక్కుకుంటారు. మిగిలిన శుక్రకణం ముందుకు సాగుతుంది. కాని శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ వాటిని దూకుడుగా పరిగణించి వేల మందిని నాశనం చేస్తుంది. ఇప్పుడు కొన్ని వేల శుక్రవారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో సగం తప్పు ఫెలోపియన్ ట్యూబ్కు వెళుతుంది. నేరుగా ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళుతుంది. స్పెర్మ్ సిలియా గుండా ఈత కొట్టాలి. కొన్ని స్పెర్మ్ యోనిలో చిక్కుకుపోతుంది. మిగిలిన స్పెర్మ్ హైపర్యాక్టివ్ అవుతుంది మరియు గుడ్డు వైపు వేగంగా కదులుతుంది. కొన్ని డజన్ల స్పెర్మ్ మాత్రమే గుడ్డు యొక్క బయటి పొరలకు చేరుకుంటుంది. స్పెర్మ్ గుడ్డు చేరుకోవడానికి ప్రత్యేక ఎంజైమ్లు సహాయపడతాయి. స్పెర్మ్లలో ఒకటి గుడ్డులోకి ప్రవేశించడంలో విజయం సాధించిన వెంటనే గుడ్డు వెంటనే రసాయన ప్రతిచర్యను విడుదల చేస్తుంది. ఇది ఇతర గుడ్లు గుడ్డులోకి ప్రవేశించడానికి అనుమతించదు. శుక్రవారం మరియు గుడ్డు కలయిక ద్వారా ఒక కొత్త జీవి ఏర్పడుతుంది. దీనిని జైకోటు అని పిలుస్తారు. ఇది క్రోమోజోమ్లు మరియు డిఎన్ఏ, పురుషులు మరియు స్త్రీల జన్యు పదార్థాలను కలిగి ఉంటుంది. స్థిర గుడ్డు గర్భాశయం వైపు వేగంగా దిగడం ప్రారంభిస్తుంది. జైగోట్ యొక్క కణాలు వేగంగా విభజించడం ప్రారంభిస్తాయి మరియు జైగోట్ గర్భాశయం యొక్క గోడకు అంటుకుంటుంది. పిండం గ్లాస్టోసిస్ట్ అని పిలువబడే అత్యంత వ్యవస్థీకృత కణాల ద్రవ్యరాశిగా మారుతుంది. ఇక్కడ నుండి పిల్లల అభివృద్ధి ప్రారంభమవుతుంది. మొదటి నెలలో మీ బిడ్డ కేవలం బ్లాస్టోసిస్ట్ అనే చిన్న కణాల సమూహం. నెలాఖరు నాటికి ఇది 0.4 గ్రాముల బరువుతో కాపీ సీడ్ వలె ఉంటుంది. కాని ఈ చిన్న భీమ్ లోపల చాలా జరుగుతాయి. ఇది బిడ్డను పోషించే ఎమునియోటిక్ కొండ మరియు ప్లస్ సెంటర్. 2వ నెల, ఇప్పుడు మీ బిడ్డను పిండాలు అని పిలుస్తారు. 2వ నెల చివరి నాటికి అది కిరణం వలె పెద్దదిగా ఉంటుంది మరియు 4 గ్రాముల వెయిట్ ఉంటుంది. ఈ కాలంలో న్యూరల్ ట్యూబ్ ఏర్పడుతుంది. ఇది తరువాత మెదడు మరియు వెన్నుపాము అవుతుంది. గుండె కూడా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది మరియు చేతులు మరియు కాళ్ళు కదులుతాయి. 3వ నెల. 3వ నెల ముగిసే సమయానికి మీ బిడ్డ లిచీలాగా పెద్దదిగా ఉంటుంది మరియు 28 గ్రాముల బరువు ఉంటుంది. దీని ముఖ లక్షణాలు స్పష్టంగా కనిపించడం ప్రారంభిస్తాయి. కళ్ళు, ముక్కు, పెదవులు, వేళ్లు మరియు కాళ్ళు కూడా పెరిగాయి మరియు వారు చిన్న కదలికలు చేయడం కూడా ప్రారంభిస్తారు. మూత్రపిండాలు మరియు కాలేయం వంటి అంతర్గత అవయవాలు కూడా అభివృద్ధి చెందుతాయి. 4వ నెల. 4వ నెల చివరి నాటికి శిశువు 109 గ్రాముల బరువు ఉంటుంది. ఇది అవోకాడోకు సమానం. ఎముకలు బలంగా మారడం ప్రారంభిస్తాయి మరియు చిన్న తరహా నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తాయి. నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మరియు శిశువు కూడా ఎక్కిళ్లు మొదలవుతుంది మరియు సజల హాస్యాన్ని గాయపరుస్తుంది. లింక్ అల్ట్రాసౌండ్లో కూడా చూడవచ్చు. 5వ నెల. 5వ నెల చివరి నాటికి శిశువు 200 అడుగుల 5 గ్రాముల అరటిపండుగా మారుతుంది. జుట్టు మరియు గోర్లు పెరగడం ప్రారంభమవుతుంది మరియు కదలికలు ఎక్కువగా కనిపిస్తాయి. శిశువు యొక్క రుచి మరియు వినికిడి వంటి ఇంద్రియాలు అభివృద్ధి చెందుతాయి మరియు అతను బయటి శబ్దాలను వినడం ప్రారంభించవచ్చు. 6వ నెల. 6వ నెల చివరి నాటికి శిశువు 675 గ్రాముల బరువుతో సమానంగా ఉంటుంది. వారు అభివృద్ధి చెందుతున్నారు మరియు వారి మెదడు చాలా వేగంగా పెరుగుతోంది. శిశువు కళ్ళు తెరవగలదు మరియు మూసివేయగలదు మరియు చర్మం తక్కువ వదులుగా మరియు పారదర్శకంగా మారుతుంది. పెరుగుదల మరియు పరిపక్వతకు ఇది ముఖ్యమైన నెల. 7వ నెల. 7వ నెల చివరిలో శిశువు బచ్చలికూరతో సమానంగా 1 నుండి 2 కిలోగ్రాముల బరువు ఉంటుంది. మనసు చాలా వేగంగా తిరుగుతోంది మరియు దృష్టి మరియు వినికిడి మెరుగుపడుతుంది. శిశువు మీ స్వరాన్ని గుర్తించగలదు మరియు శ్వాసను ప్రాక్టీస్ చేయగలదు. 8వ నెల. 8వ నెలలో శిశువు 2 కిలోగ్రాముల బరువు, పైనాపిల్తో సమానంగా ఉంటుంది. ఊపిరితిత్తులు మరియు కాలేయం వంటి అవయవాలు ఇప్పటికీ అభివృద్ధి చెందుతాయి. కదలికలు మరింత వేగంగా మారతాయి మరియు అతను లేదా ఆమె బయటి లైట్లు మరియు శబ్దాలకు ప్రతిస్పందించవచ్చు. 9వ నెల. 9వ నెల చివరిలో శిశువు 2.7 నుండి 4 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఇది చిన్న గుమ్మడికాయతో సమానంగా ఉంటుంది. అన్ని అవయవాలు ఇప్పుడు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి మరియు శిశువు ప్రపంచంలోకి రావడానికి సిద్ధంగా ఉంటుంది.
ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. మరియు చపరించడం మరియు పట్టుకోవడం వంటి శిశువు యొక్క ప్రతిచర్యలు కూడా సెట్ చేయబడి ఉంటాయి.